இது வரைக்கும் 243 తీవ్రంపాడు నుంచి రావచ్చా? అక్కడ కూడా బౌండరీ లో వాగు. ఇది వాగు ఉందా? ఏ వాగు? అది నల్ల వాగు. ముదిగొండ అని ఒక ముదిగొండ వాగు. సో వీళ్ళకి యాక్సెస్ ఎట్లా ఉంటుంది ల్యాండ్ కావాలంటే? ఇప్పుడు ఫీల్డ్ 5:30 ఉంది సార్ ఎగ్జాక్ట్. రిమైనింగ్ అంతా ఎంక్రోచ్మెంట్ ఆ ఎంక్రోచ్మెంట్ మీద స్టేటస్ 102 + 218 = 320. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అప్పుడు ఆక్యుపేషన్ వీళ్ళకి ఇవ్వలేదు సార్. అది కరెక్ట్గా రీజన్ ఏంటంటే సార్, అది 102 ఇచ్చారు, రిమైనింగ్ కోర్టు లేదు సార్. కానీ వీళ్ళు చేసుకుంటే లేదు సార్, పట్టాలు తీసుకోకుండా ఎవరు రారు అనుకున్నారు సార్. దానివల్ల వీళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. మళ్ళీ ఇచ్చినప్పుడు ఇట్ వాస్ ఖాళీ ఓన్లీ, ఖాళీ ఉందా సార్? ఇచ్చినప్పుడు ఈ 145 అసలు పొజిషన్లోకి ఎప్పుడు రాలేదు సార్. విక్టిమ్స్ ఎప్పుడు పొజిషన్కి రాలేదు. పొజిషన్ ఇవ్వడానికి ముందు ఖాళీ స్థలమా, ఆల్రెడీ ఆక్యుపేషన్ ఉండాలి? ఖాళీ సార్, ఇలాంటిదే సార్. వాళ్ళు కష్టపడి దాన్ని సాగు చేసుకుంటేనే ఇప్పుడు ఫీల్డ్. ఇట్లాంటి అది కూడా నేచర్, ఇదే నేచర్ సార్. మొదట వీళ్ళు సరి సర్ద చేసుకొని అక్కడ 20 ఇయర్స్ కష్టపడి చేసుకుంటే ఈ కెనాల్ కాకుండా ఎన్ని ల్యాండ్స్ ఇదని కొట్టాలంటా? డీకేవే ఏరియాలో ఏం పట్టవే లేదు. టోటలీ డీకే వీళ్ళని డీకే ఇచ్చేసి ఉన్నామా? ఇచ్చి ఉన్నాం. ఈ గ్యాప్ ఏంటి? కెనాల్ వాటర్ వాటర్ ఇదే కదా కెనాల్. అంటే ఇక్కడ కొంత సైడ్ మళ్ళా చేయలేదా? ఎంత పెద్దది చేసావా? T3 31 అంటే ఏంటిది? టైల్ సార్. ఈ టైల్ సార్, మీ టైల్ నంబర్ టైల్ సార్. ఈ అసలు చేసాం సార్. చేసామా? చేసాం.
ఎంక్రోచ్మెంట్ అంతా లిస్ట్ వచ్చేసింది. ఎంక్రోచ్మెంట్ వన్ నాట్ ఇక్కడ ఇచ్చారు స్పెసిఫిక్ గా అట్లా లేదు సార్. మొత్తం ఎక్కడ అసైన్ చేసాను తెలీదా? ఈ సర్వే నెంబర్ కి అసలు సబ్ డివిజన్స్ లేవు సార్. అదే సార్ ఉంది సార్ లిస్ట్ ట్యాంక్ బండ్ బండ్ ప్రిపేర్ చేయడానికి మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయా? ఎలా చేస్తున్నాడు? కంప్లీట్ చేయాలి.